వెల్కమ్ టు రాజనీతి తాము అఖిల భారత సర్వీసుల అధికారులమని మర్చిపోయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బంటుల్లా పనిచేసిన వాళ్ళ మీద ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం మీ అందరికీ తెలిసిందే వీళ్ళని వెంటనే బదిలీ చేసి వీళ్ళ స్థానాల్లో కొత్త వాళ్ళని నియమించాలని ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారిని ఆదేశించింది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా అధికార పార్టీ పక్షాన్ని రెచ్చిపోతున్న అధికారులు మొన్న వేటుపడ్డాళ్లే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా వాళ్ళ మీద కూడా బదిలీ వేటు పడాల్సి ఉంది ఇప్పుడు బదిలీ అయిన గుంటూరు ఐజీ పాలరాజు చిత్తూరు ప్రకాశం నెల్లూరు పల్నాడు ఎస్పీలు జాషువా రెడ్డి తిరుమలేశ్వర్ రెడ్డి రవిశంకర్ రెడ్డి వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని నియమించడానికి నిబంధనల ప్రకారం మూడు పేర్లతో కూడిన జాబితాను ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి పంపించాలి అయితే అసలు దరఖాస్తు ఇక్కడే మొదలైంది ప్రభుత్వం డైరెక్ట్ ఐపీఎస్ రిక్రూటర్ల పేర్లు కాకుండా ప్రమోటీ అధికారుల పేర్లను పంపించింది ఒక్క పోస్టుకి మామూలుగా మూడు పేర్లు పంపాలి మూడు పేర్లు ప్రమోటీల పేర్లే పంపించింది సాధారణంగా డైరెక్ట్గా వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయితే విధి నిర్వహణలో ప్రమోటీల కంటే ఖచ్చితంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు అందరూ కూడా నూరు శాతం ఖచ్చితంగా ఉంటారని కాదు కానీ ప్రమోటీలతో పోలిస్తే వీళ్ళు బెటర్గా ఉంటారు కొత్తగా డ్యూటీలో చేరుంటారు కాబట్టి ఉత్సాహంగా ముక్కుసూటిగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి ప్రమోటీలేమో కింది స్థాయి నుంచి ప్రమోషన్ల మీద వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళకు కొన్ని మొహమాటాలు బలహీనతలు ఉండే అవకాశం ఉంది పైగా బాగా ముదిరిపోయి ఉంటారు అందుకే కీలక సమయాల్లో డైరెక్ట్ రిక్రూట్లకే బాధ్యతలు అప్పచెప్తూ ఉంటారు ఇక్కడ జగన్ ప్రభుత్వం ఒక్కొక్క పోస్టుకు ముగ్గురు పేర్లు పంపించింది ఈ ముగ్గురులో ఒకరిని ఎన్నికల సంఘం ఎంపిక చేయాలి కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేయాలి ప్రభుత్వం పంపిన పేర్లలో గుంటూరు రేంజ్ ఐజీ పోస్టుకు ఐజీ పాలరాజును బదిలీ చేశారుగా ఆయన అధికార పార్టీ తొత్తులా ఉన్నారని ఆయన బదిలీ చేశారు ఆ పోస్టుకు హరికృష్ణ పిహెచ్డి రామకృష్ణ ఎస్వి రాజశేఖర్ బాబు అనే ప్రమోటీ అధికారుల పేర్లు పంపించింది వీళ్ళు ముగ్గురు కూడా ప్రమోటీలే అంటే అక్కడ వేరే అసలు డైరెక్ట్ రిక్రూటీ పేరు పంపించలేదు కేంద్ర ఎన్నికల సంఘం ఈ పేర్లను అడ్డంగా తిరస్కరించింది గుంటూరు రేంజ్ ఐజీగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ మూడు పేర్లు కాకుండా ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లలో లేని సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని ఎన్నికల సంఘం ఐజీగా నియమించింది ఇక అనంతపురం ఎస్పీగా బదిలీ అయిన అన్బురాజన్ స్థానంలో ప్రభుత్వం పనసారెడ్డి గంగాధర్రావు అనే ప్రమోటి అధికారుల పేర్లను అమిత్ బర్దార్ అనే డైరెక్ట్ రిక్రూటీ రెండు వేల పద్నాలుగు బ్యాచ్ అధికారి అయిన ఆయన పేరుని పంపించారు ఎన్నికల సంఘం ముందు ఇద్దరు పేర్లు కొట్టేసింది అమిత్ బర్దార్ పేరును ఖరారు చేసింది చిత్తూరు ఎస్పీగా కేఎస్వి సుబ్బారెడ్డి హర్షవర్ధన్ రాజు అనే ప్రమోటి అధికారుల పేర్లను విఎన్ మణికంఠ అనే రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ డైరెక్ట్ రిక్రూటీ అధికారి పేరును పంపించారు ఇక్కడ కూడా డైరెక్ట్ రిక్రూటీ అయిన మణికంఠను ఫైనలైజ్ చేసింది ఎన్నికల సంఘం నెల్లూరుకు వి రత్న ఉదయరాణి అనే ప్రమోటి అధికారుల పేర్లను ఆరిఫ్ హఫీజ్ అనే డైరెక్ట్ రిక్యూటీ పేరును పంపించారు నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ను ఎన్నికల సంఘం నియమించింది ప్రకాశం ఎస్పీ విషయంలో మాత్రం ప్రభుత్వం ఎన్నికల సంఘానికి కొంత వెసులుబాటు ఇచ్చింది ఇక్కడ ఇద్దరు డైరెక్ట్ రిక్యూటీల పేర్లు ఒక ప్రమోటీ పేరు పంపించింది ఎన్నికల సంఘం డైరెక్ట్ రిక్యూటీ అయిన గరుడ్ సుమిత్ సునీల్ను ప్రకాశం ఎస్పీగా నియమించింది ఇక పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి అని ఆయన చాలా వివాదాస్పదుడిగా పేరొందిన రవిశంకర్ రెడ్డి స్థానంలో ప్రభుత్వం మూడు పేర్లు పంపించింది ఇందులో డైరెక్ట్ రిక్రూట్ అయిన గరికపాటి బిందుమాధవ్ని నియమించారు ఇక ఐఏఎస్ అధికారుల విషయానికి వస్తే కృష్ణా జిల్లా కలెక్టర్గా డైరెక్ట్ రిక్రూటీ అయిన డికే బాలాజీని అనంతపురానికి వినోద్ కుమార్ తిరుపతి జిల్లాకు ప్రవీణ్ కుమార్ని నియమించారు వీళ్ళు కూడా డైరెక్ట్ రిక్రూట్లే బదిలీ అయిన అధికారుల స్థానంలో ప్రభుత్వం ప్రపోజ్ చేసిన కొత్త అధికారులను చూశాక ఈ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కర్రు కాల్చి వాత పెట్టినా కూడా బుద్ధి రాలేదని అర్థమవుతోంది ప్రభుత్వంలో కీలకమైన స్థానాల్లో ఉన్న అధికారులపై వేటు పడితే కానీ ఈ పరిస్థితుల్లో మార్పు రాదు రాష్ట్రంలో నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే వాతావరణం ఉండాలంటే ముందు ముఖ్యమంత్రి సొంత జిల్లా ముఖ్యమంత్రి సొంత కులానికి చెందిన డీజీపీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం మార్చాల్సి ఉంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल